గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. నిశ్శబ్దం ఎంత ప్రశాంతంగా ఉంటుందో దాని వెనుక అంతకంటే రెట్టింపు వైలెన్స్ ఉంటుంది. అడవిలో పులి సైలెంట్గా ఉంది అంటే వేటకు సిద్ధమవుతోంది అని అర్థం. తర్వాత ఏదో ఒక ప్రాణి దానికి ఆహారం ఇవ్వాల్సిందే. ఇక రాజకీయాల్లో నేతలు సైలెన్స్ అయ్యారంటే దాని వెనుక పెద్ద వ్యూహమే ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా వ్యూహాత్మక మౌనం వహిస్తున్నట్టు తెలుస్తోంది. కొన్నాళ్లుగా ఆయన ఏమీ మాట్లాడటం లేదు. మాటల యుద్ధం కూడా ఆపేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు వస్తే కనీసం ఆహ్వానం చెప్పకపోవడం యుద్ధంలో భాగమనుకోవాలి తప్ప మరే విధంగానూ పోరాటం అనే కార్యాచరణ కనిపించటం లేదు. ఇంకా చెప్పాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పల్లెత్తు మాట అనడం లేదు. అనాల్సి వచ్చినా ఆయన మీడియా కెమెరాలన్నింటినీ ఆఫ్ చేయించి అంటున్నారు. రికార్డెడ్గా అనడానికి మాత్రం సందేహిస్తున్నారు. దీంతో కేంద్రంపై పోరాటంలో కేసీఆర్ నిస్సహాయత చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఓవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేసీఆర్ పేరు కూడా తెరపేకెత్తిస్తున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఈ ప్రశ్నల్లో ప్రధానంగా కేసీఆర్తో ఉన్న ఆర్థిక సంబంధాల గురించే వచ్చాయన్న ప్రచారం జరుగుతోంది. దీంతో తనను బీజేపీ రౌండప్ చేస్తోందని కేసీఆర్కు అర్థమవుతూనే ఉంది. అయినా బీఆర్ఎస్ అధినేత వ్యూహాత్మక మౌనం పాటిస్తూనే ఉన్నారు. ఇక జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించిన కేసీఆర్ టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చారు. తర్వాత భారీ ఖర్చు పెట్టి మీడియాలో ప్రకటనలు ఇచ్చుకున్నారు. కానీ నేరుగా ఇతర రాష్ట్రాల్లో చేసిన రాజకీయమే లేదు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో 2 సభలు పెట్టారు. 3 సభ కూడా అక్కడే పెడుతున్నారు. బీఆర్ఎస్ మహారాష్ట్ర దాటడం లేదు. వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ ప్రకటన తర్వాత మొదటి టార్గెట్ కర్ణాటక అని కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు మౌనం వహిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల్లో అధికార బీజేపీని ఓడించి తొలిదెబ్బ కొట్టాలని కేసీఆర్ ప్లాన్ చేశారు. కానీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ల గడువు కూడా ముగిసింది. కానీ ఆయన ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అసలు కర్ణాటకలో బీఆర్ఎస్ ప్రస్తావనే లేదు. కనీసం కుమారస్వామి పార్టీకి మద్దతు కూడా ప్రకటించలేదు. దీంతో కేసీఆర్ లక్ష్యం గురితెప్పుతోందా అన్న చర్చ మొదలైంది. లోక్సభ ఎన్నికలకు ఇంకా 7 సమయమే ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటానికి విపక్షాలు రెడీ అవుతున్నాయి. వారందరినీ కలపటానికి బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం వారిని కలిసేందుకు కూడా ఆసక్తి చూపించటం లేదు. పరిస్థితి చూస్తుంటే కేసీఆర్ యుద్ధంలోకి దిగకుండానే ఓటమి ఒప్పుకున్నట్టుగా ఉందన్న అభిప్రాయం ఆయన మౌనం వల్ల వినిపిస్తోంది. మరి ఇదే అభిప్రాయం నిజం చేస్తారా, లేక వ్యూహాత్మక మౌనం వెనుక బీజేపీని దెబ్బకొట్టే ప్లాన్తో ముందుకు వస్తారా? వెయిట్ అండ్ సీ. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.